వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ద్వాదశ లింగ దర్శనం అభిషేకం గోపూజ అత్యంత వైభవంగా కన్నుల పండుగల నిర్వహించారు. ఖమ్మం బోనకల్ మార్గం శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ 3లో లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9వ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. నవరాత్రి ఉత్సవాలను బహుముఖ పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలి అని వారు కోరారు. కాలనీ పరిధిలోని వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించారు. అంటే పలాన భూమి బట్టి రాగి ఇది దుమ్ము అని తెలుసుకుంది. భూమికి రూపం ఉంది, భూమి మట్టితోటి గణాయిస్తున్నా ఒక రూపం ఉంది. శబ్దం స్పర్శం రూపం, భూమికి రసం ఉంది పిండితే నీళ్లు, భూమికి గంధం ఉంది. గంధం అంటే వాసన, అంటే భూమి ఈ మట్టి వాసన వస్తుంటుంది, పులుసు వాసన వస్తుంటుంది. రసం గంధం ఎన్నున్నాయి భూమికి? ఐదు గుణాలు ఉన్నాయి. ఎన్నున్నాయి భూమికి? ఐదు గుణాలు ఉన్నాయి. కానీ భూమి తర్వాత నీరుంది, దీనికి ఒక గుణం తగ్గించాడు. శబ్ద గుణం, గుణం రసగుణం, గంధం లేదు. గంధం అంటే వాసన లేదు నీళ్ళకి. నీళ్ళకి మంచి నీళ్ళు వాసన, ఇది వాసన ఉండదు. దాంట్లో ఏదైనా కలిపితే తప్ప. అగ్నికి రెండు గుణాలు తగ్గించాడు, శబ్ద గుణం స్పర్శ గుణం రూపం ఉంది. రసం గాని గంధం గాని లేదు. అగ్నిని పిండలేము, వాసన రాదు. అగ్నిలో ఏదో నేస్తే ఆ వాసన వస్తుంది. అలాగే టచ్ చేస్తే 60,000 కిలోమీటర్ దూరంలో అవతల ఉన్నటువంటి అబ్బాయి ఎలా అయితే పలుకుతున్నాడో మనం పిలిచే పిలుపులు అలా ఉంటాడు. అందుకని మనం ఏం చెయ్యాలి ఇప్పుడు అనండి అమ్మా, అంటేనే మీకు పుణ్యం వస్తుంది. రా శబ్దం అంటే ఇది ధ్వని ఆకాశానికి, శబ్దం కూడా ఇక స్పర్శంగాని రూపం లేదు. అంటే 14 1 14. అందుకే ఇక్కడ 15 అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే అది స్వరూపంగా ఉన్నటువంటి బ్రహ్మలోకం అంటారు. దాన్ని అది మనం సత్యరూపాన్ని చేరుకోవాలి. ఆ 14 లోకాలని కూడా అందుకే 14 లోకాల తర్వాత ఆత్మ పరమాత్మ, ఈ ఆత్మ జీవాత్మ.